अंदर की नमस्कार वेलकम टू राजू कॉम्पिटेटिव ट्रिक्स फ्रेंड्स वीडियो में मैं तेसकोबोना असल रेप जगे प्रिलिमिनरी एग्जाम की ये वस्तु क्यारी चेयली अंड अदे विधि ओएमआर शीट बबल ये मिस्टेक्स जरूर चूसक मैं तेसमें फ्रेंड्स वीडियो स्किप चवर वर की चूसते तक यूजी फ्रेंड्स चफर्मेशन एंटे प्रिलिमिनरी एग्जाम अगर वन अवर की व्हाट्सएप एंड टेलीग्राम ग्रूप शेयर जरूरत वाट लिंक्स डिस्क्रिप्शन में अदे विधि कामेंट सेक्शन में अवेलेबल सो मैं प्रिलिमिनरी एग्जाम के वस्तु क्यारी चेयर मैं तेसमें अंदर मोदी आधार कार्ड ओरिजिनल पक्का तस्काली ओके अंड अदे विधि रे बॉल पेन पक्का अभी ब्लू अना का ब्लैक अना का अंड अदे विधि मन तो वाटर बॉटल क्यारी चेयचि एटर बॉटल क्यारी चेयरेंटे मन की एग्जाम थिएटर के तरह वाटर कोसम बैठक की लपल्ल की तिगत उसे मन की टाइम अभी चाल वेस्ट ओके मन तो वाटर बॉटल నాలుగోదేంటంటే మనతో పాటుగా ఒక డిజిటల్ వాచ్ అయితే మాత్రం తీసుకెళ్ళకూడదు కానీ నార్మల్ వాచ్ అయితే మాత్రం తప్పకుండా తీసుకెళ్ళొచ్చండి ఈ నార్మల్ వాచ్ అనేది ఏంటంటే కొన్ని కొన్ని ఎగ్జామ్ సెంటర్లోని అలౌ చేస్తారు అండ్ కొన్ని కొన్ని ఎగ్జామ్ సెంటర్లోని అలౌ చేయరండి ఓకేనా వీటితో పాటుగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మాత్రం పక్కాగా తీసుకోవాలండి ఓకేనా వీటన్నిటితో పాటుగా అడ్మిట్ కార్డ్ అయితే మాత్రం తీసుకెళ్ళండి ఓకేనా ఈ వీలైతే ఇవి రెండు సెట్లు తీసుకెళ్ళడానికి మాక్సిమం ట్రై చేయండి ఎందుకంటే కొన్ని కొన్ని ఎగ్జామ్ సెంటర్లోని గేట్ దగ్గర అయితే మాత్రం ఒక అడ్మిట్ కార్డ్ తీసుకుంటున్నారు అదేవిధంగా ఎగ్జామ్ హాల్లోకి అయితే మాత్రం ఒక అడ్మిట్ కార్డ్ అయితే మాత్రం తీసుకువెళ్ళాల్సి వస్తుందండి ఇంకో చిన్న ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి అడ్మిట్ కార్డ్ ఇచ్చినప్పుడు మొత్తం ఇన్స్ట్రక్షన్స్ తో కలిపి మూడు పేపర్స్ అయితే మాత్రం మనకి ఇస్తారండి సో వీలైతే ఈ మూడు పేపర్స్ కూడా మనకి తీసుకున్నట్లయితే వాటి బ్యాక్ సైడ్ అయితే మాత్రం మనం రఫ్ చేసుకోవడానికి అయితే మాత్రం మనకి ఈజీగా ఉంటుందండి ఓకేనా అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ తెలుసుకోబోయేది ఏంటంటే ఓఎంఆర్ షీట్ నింపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ మిస్టేక్స్ చేయకూడదు అని ఇప్పుడు మనం తెలుసుకుంటామండి ముందుగా మనకి ఓఎంఆర్ షీట్ తీసుకునేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లోని మనకి నేమ్ హాల్ టికెట్ అండ్ ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అండ్ అక్కడ కాలేజ్ కోడ్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకుంటామండి అదే విధంగా మనకి రైట్ సైడ్ కార్నర్ లో ఒక ఫోటో కనిపిస్తుంది అది ఫోటో మందా కాదా అనేది మాత్రం ఒకసారి చెక్ చేసుకుంటామండి ఒకనే వీట్లో ఏమైనా డౌట్ ఉంటే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ కైతే మాత్రం వెంటనే తెలియజేయాలండి అండ్ ఇప్పుడు మన ఫస్ట్ కాలం తీసుకుంటే కమ్యూనిటీ అనేసి ఒక బాక్స్ ఇస్తారండి అందులో మనకి ఏ క్యాస్ట్ అయితే ఆ బాక్స్ లో మనం ఫిల్ చేస్తామండి ఓకేనా అండ్ అదే విధంగా ఇప్పుడు మనకి రెండో పాయింట్ తీసుకున్నట్లయితే మనకి ఇది బుక్లెట్ అండి ఈ బుక్లెట్ లోని ఈ రైట్ సైడ్ కార్నర్ లోని ఉండే ఈ నెంబర్ బుక్లెట్ నెంబర్ అండి ఈ బుక్లెట్ నెంబర్ మనకి ఓఎంఆర్ షీట్ మీద ఫిల్ చేస్తూ కిందనైతే మాత్రం సేమ్ అక్కడ ఏ నెంబర్స్ అయితే మాత్రం ఫిల్ చేసామో కిందన అవే నెంబర్తోనైతే మాత్రం మనకి బబుల్ చేసుకుంటామండి ఓకేనా అండ్ ఫ్రెండ్స్ ఈ బబుల్ చేసినప్పుడు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా బబుల్ చేయాలండి ఏమాత్రం చిన్న తేడా జరిగినా పేపర్ అయితే మాత్రం ఇన్వాలిడ్గా చూపిస్తుందండి అదేవిధంగా ఇప్పుడు థర్డ్ కాలం తీసుకుందామండి ఈ థర్డ్ కాలంలో ఏముంటుంది అని అంటే మనకి బుక్లెట్ కోడ్ ఉంటుందండి ఓకేనా ఈ బుక్లెట్ కోడ్ ఇదిగోండి ఇది మనకి బుక్లెట్ అయితే ఈ బుక్లెట్ కోడ్ మధ్యలో ఏమొస్తే అది బుక్లెట్ కోడ్ అవుతుందండి ఓకేనా ఈ బుక్లెట్ కోడ్ అనేది ఏంటంటే థర్డ్ కాలంలో మనం ఫిల్ చేస్తామండి అండ్ ఈ ఫోర్త్ కాలంలోనే మనకి ఏముంటుంది అంటే బుక్లెట్ కోడ్ యొక్క బబుల్ మనం దిద్దాలండి ఓకేనా అండ్ అదేవిధంగా ఇప్పుడు మన ఫిఫ్త్ కాలం దగ్గరికి వచ్చేటప్పటికి ఏముంటుంది అంటే అక్కడ మన సిగ్నేచర్ ఉంటుందండి ఇక్కడ మనం ఏ విధంగా చేయాలంటే మనకి అప్లికేషన్లో మనం ఏ సిగ్నేచర్ అయితే పెట్టామో సేమ్ అదే సిగ్నేచర్ అయితే మాత్రం ఇక్కడ అయితే మాత్రం పెట్టాలండి రెండు అయితే మాత్రం వేరే వేరేగా అయితే మాత్రం ఉంటే మాత్రం వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారండి ఓకేనా అండ్ ఫైనల్గా వచ్చేది ఏంటంటే పారాగ్రాఫ్ కాలం అండి ఓకేనా ఇక్కడ పైన ఉన్న పారాగ్రాఫ్ అయితే మాత్రం కింద ఉన్న ఆ స్పేస్లో అయితే మాత్రం మన ఓన్ పెన్తో అయితే మాత్రం రాయాలండి అండ్ గుర్తించుకోవాల్సింది ఏంటంటే మనకి పెన్నులు అయితే మాత్రం ఎప్పుడు కూడా కొత్త పెన్నులు అయితే మాత్రం ఎగ్జామ్ సెంటర్కి అయితే తీసుకెళ్ళకూడదండి ఎప్పుడు కూడా ఎగ్జామ్కి వెళ్తేప్పుడు మాత్రం పాత పెన్నులు మాత్రం తీసుకెళ్ళండి ఎందుకంటే ఇవి మనకి రాయడానికి అండ్ అదేవిధంగా బబుల్ చేయడానికి కూడా మనకి కంఫర్ట్గా అండ్ సులభంగా ఉంటాయండి అండ్ చాలామంది చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా పెన్సిల్తోనైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బబుల్ చేయకూడదండి అండ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే మనకి బబుల్ చేసినప్పుడు తప్పు వచ్చినట్లయితే చాలామంది వైట్నర్తోనైతే మాత్రం దాన్ని చేర్పడానికి ట్రై చేస్తారండి ఈ విధంగా అయితే మాత్రం అస్సలు ట్రై చేయకూడదండి ఎందుకంటే ఈ విధంగా చేసినట్లయితే మనకి పేపర్ ఇన్వాలిడ్ కింద వస్తుందండి ఫ్రెండ్స్ ఈ ఓఎంఆర్ షీట్ ఫిల్ చేసేటప్పుడు మనకి ఆ ఓఎంఆర్ షీట్ మీద ఎటువంటి గీతలు కానీ ఎటువంటి ఫార్ములాస్ కానీ ఎటువంటి లెక్కలు కానీ ఏవి కూడా చేయకూడదండి అండ్ అదేవిధంగా ఈ ఓఎంఆర్ షీట్ మీద ఎటువంటి మతపరమైన చిహ్నాలు కూడా ఏమి కూడా మనం చేయకూడదండి ఈ విధంగా మనకి చేసినట్లయితే పేపర్ అయితే మాత్రం ఇన్వాలిడ్ కింద వస్తుందండి సో ఎవరు కూడా ఇటువంటి మిస్టేక్స్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయకూడదండి ఓకేనా ఈ ఓఎంఆర్ షీట్ ఫిల్ చేసేటప్పుడు లాస్ట్ 30 మినిట్స్లో మనం చేయాల్సిన పని ఏంటంటే అప్పటి వరకే మనకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయండి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకి ఆప్షన్స్ అయితే మాత్రం ఏ బి సి డి ఈ విధంగా 4 రకాలు ఇస్తారండి ఒకనే ఇందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎలిమినేషన్ మెథడ్ ద్వారా కొన్ని క్వశ్చన్స్ తీయాలండి ఒకనే అంటే ఇప్పుడు మనకి ఈ 4 ఆప్షన్లోని 2 అయితే మాత్రం మనకి సరికావాల్సి తెలిసిందండి అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఈ ఏని
రెండు సరికా ఉంటే ఈ రెండు మాత్రం తీసేస్తామండి. ఈ రెండిట్లోని ఇప్పుడు ఆప్షన్ ఈ బి అయినా అవ్వడానికి అవకాశం ఉంది, లేదా ఆప్షన్ సి అయినా అవ్వడానికి అవకాశం ఉందండి. సో ఈ విధంగా మనం చేసేటప్పుడు ఏంటంటే 50-50 ఉంటుంది. సో ఈ రెండిట్లోని ఏదైనా పెట్టడం వల్ల అయితే మాత్రం మనకి 50% అయితే మాత్రం రైట్ అవ్వడానికి అవకాశం ఉందండి. సో ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా ఎలిమినేషన్ మెథడ్ ద్వారా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చండి. అండ్ అదేవిధంగా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి ఇంకా మనకి ఏది కూడా రాదు అని టైంలో ఏం చేస్తాను సార్ అంటే, ఈ లాస్ట్ 20 మినిట్స్లో మనం ఏం చేయాలి అసలు అంటే మొత్తం అన్నీ కూడా కౌంట్ చేయాలండి. అప్పుడు ఏం వస్తుంది సార్ అంటే ఏ బి సి డి ఈ విధంగా 4 ఆప్షన్స్ వస్తాయండి. ఒకవేళ ఈ 4 ఆప్షన్స్లోనే మనకి ఏ మనకి ఒక 25 వచ్చింది అనుకోండి, బి ఒక 30 వచ్చింది అనుకోండి, అండ్ అదేవిధంగా సి ఒక 20 వచ్చింది అనుకోండి, అదేవిధంగా డి మనకి ఒక 25 వచ్చాయి అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే ఈ 4 ఆప్షన్స్లోని కూడా ఏదైతే తక్కువ ఉందో అంటే మనకి సి తక్కువ ఉంది కాబట్టి ఈ సి ఆప్షన్ ఏంటంటే మిగతా అన్నిటికీ కూడా బబుల్ చేస్తామండి. ఒకవేళ మ్యాక్సిమం ఈ అన్నీ కూడా ఈక్వల్లో వచ్చాయి అని అంటే అప్పుడైతే మాత్రం మ్యాక్సిమం ఎక్కువ పర్సంటేజ్ అయితే మాత్రం ఈ సి అయితే మాత్రం దిద్దడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఓఎంఆర్ షీట్లోని ఈ ఏకి అండ్ అదేవిధంగా డికి అండ్ అదేవిధంగా బికి ఈ మూడింటికి అయితే తక్కువ ఇచ్చే అవకాశం ఉంటుందండి. కేవలం ఎక్కువ ఆన్సర్స్ వచ్చేదైతే మాత్రం కేవలం సీకి అయితే మాత్రం వస్తాయండి. సో ఈ విధంగా అన్ని ఈక్వల్ వచ్చేటప్పుడు అయితే మాత్రం మనం తప్పకుండా అయితే మాత్రం ఈ సీకి అయితే మాత్రం బబుల్ చేస్తామండి. ఈ విధమైన కోర్స్ యూజ్ చేసుకోవడం వల్ల అయితే మాత్రం మనకి ప్రిలిమ్స్లోని ఈజీగా క్వాలిఫై అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుందండి. చాలామంది బబ్లింగ్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తుంటారండి. అవి ఏంటంటే అని అంటే చాలామంది బబ్లింగ్స్ ఇలా డాట్ పెట్టేసి వదిలేస్తారండి. ఈ బబుల్ అయితే మాత్రం పూర్తిగా మాత్రం ఫిల్ చేయాలండి. సో ఈ విధంగా చేస్తే మాత్రం 100% అయితే మాత్రం ఇది ఇన్వాలిడ్ కింద వస్తుందండి. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అసలు అంటే ఈ బబుల్కి ఇలా టిక్ పెట్టేసి వదిలేస్తారండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఇది ఇన్వాలిడ్ కింద వస్తుందండి. ఓకేనా? అదేవిధంగా చాలామంది ఏం చేస్తారు అసలు అంటే ఈ బయటకి అయితే మాత్రం సగం బబుల్ దిద్దేస్తారండి, ఇన్సైడ్ అయితే మాత్రం పూర్తిగా దిద్దరు. ఓకేనా? ఈ విధంగా చేయడం వల్ల కూడా మనకి బబుల్ ఇన్వాలిడ్ కింద వస్తుందండి. అండ్ ఫైనల్గా బబుల్ ఏ విధంగా చేయాలి అసలు అంటే మనకి ఇక్కడ ఈ రెడ్ మార్క్ ఉంటుంది కదా, ఈ రెడ్ మార్క్ ఇన్సైడ్ మాత్రం మనకి ఈ విధంగా చూసుకుంటూ పూర్తిగా దిద్దాలండి. ఓకేనా? ఈ విధంగా ఇన్సైడ్ అయితే మాత్రం దిద్దిన తర్వాత ఈ లోపల అయితే మాత్రం స్పీడప్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే బయటకు వెళ్ళదు కాబట్టి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బబుల్ అయితే మాత్రం గీతలు బయటకు వెళ్ళకుండా దిద్దడానికి అయితే మాత్రం మ్యాక్సిమం ట్రై చేయలేదు. ఈ విధంగా మనం బబుల్ అయితే మాత్రం ఫిల్ చేస్తామండి. చాలామంది ఆస్పిరెంట్స్ చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఈ బబుల్ అయితే మాత్రం బయటకు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో బబుల్ మీద మాత్రం ఎక్కువ ఫోకస్ పెట్టి ఎగ్జామ్ మీద మాత్రం ఫోకస్ అయితే మాత్రం పోతుందండి. బబుల్ అయితే మాత్రం అలవాటు లేకపోతే మనం ముందు ఎగ్జామ్ ముందు రోజు ఏం చేయాలంటే ఓఎంఆర్ షీట్లు జెరాక్స్లు తీసుకొని వాటిని అయితే మాత్రం బబుల్ చేయడం మ్యాక్సిమం ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో అయితే మాత్రం చాలా వరకు టైం సేవ్ చేసుకుంటూ బబుల్ చేయడానికి అయితే మాత్రం ఎక్కువ అవకాశం ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ విధమైన టిక్స్ టిప్స్ పాటించడం వల్ల మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే మాత్రం ఈజీగా క్వాలిఫై అవుతారండి. సో ఫ్రెండ్స్, రేపు జరిగే ప్రిలిమినరీ ఎగ్జామ్కి అటెండ్ అయ్యే ప్రతి అభ్యర్థికి కూడా పేరున్న రాజు కాంపిటేటర్ ట్రిక్స్ నుండి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఎగ్జామ్ అయితే మాత్రం బాగా రాయండి, ఎటువంటి టెన్షన్ అయితే మాత్రం పెట్టుకోవద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.